హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది సో యొక్క అప్డేట్స్ గురించి మనం క్లియర్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల వరకు రేషన్ కార్డులు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు సో యొక్క రేషన్ కార్డు అనేది ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే మన యొక్క రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే దీనితో పాటు విద్యా దీవెన అలాగే వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు అయితే త్వరలో పడబోతున్నాయి సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఒక అప్డేట్ గురించి ఆమ్మోడ్ గురించి కూడా మీకు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఒక అప్డేట్ గురించి కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకుంటే ఇవ్వడే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబాలని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల వరకు రేషన్ కార్డులు అయితే క్యాన్సిల్ అవుతున్నాయండి సో ఇది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాన్సిల్ చేయడం లేదు కానీ మనకు యొక్క రేషన్ కార్డు అనేది ఎవరు క్యాన్సిల్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అయితే క్యాన్సిల్ చేస్తుంది సో యొక్క కేంద్ర ప్రభుత్వం ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది అనే దాని గురించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ అనే ప్రోగ్రామ్ అయితే త్వరలో మనకు ప్రారంభించబోతుంది సో ఇందులో భాగంగా ఆధార్ కార్డ్ ని మన యొక్క రేషన్ కార్డుకి కి లింక్ అనేది చేయండి చెప్పేసి ఖచ్చితంగా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తూ అనమాట సో యొక్క లింక్ అనేది చేయడం ద్వారా మనకు సంబంధించినటువంటి మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది గవర్నమెంట్ అయితే వెరిఫికేషన్ అనేది చేస్తుంది అంటే మనమేదైనా సరే మన యొక్క రైస్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో ఎవరి పేరు మీదైనా సరే ఫోర్ వీలర్ కారు కొన్నా లేదంటే మనం ల్యాండ్ అనేది ఎక్కువగా తీసుకుని ఉన్నా సో ఇట్లాంటివన్నీ అంటే ఎస్ కార్డుకి కి సంబంధించినటువంటి ఏవైనా సరే మనకు గనక ఉన్నట్లయితే అప్పుడు మన ఆధార్ కార్డ్ అనేది మనం లింక్ చేసిన వెంటనే వాళ్ళకైతే క్లియర్ గా తెలిసిపోతుంది సో అలా తెలిసిపోయినప్పుడు వెంటనే మన యొక్క రేషన్ కార్డు అనేది తొలగించడం జరుగుతుంది అంటే మీరు అనుకోవచ్చు బ్రదర్ మా యొక్క రైస్ కార్డ్కి మాకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అయితే మేము లింక్ చేయము అనేసి అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనకు డిసెంబర్ నుంచి ఇచ్చేటువంటి రేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అనేది అయి ఉండాలన్నమాట ఈకేవైసీ అంటే మన యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండి అనమాట సో అటువంటి వారికి మాత్రమే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండదో వాళ్ళకైతే రేషన్ అయితే ఇవ్వరండి సో ఈ యొక్క ఈకేవైసీ వచ్చేసి మీ యొక్క వాలంటీర్ల దగ్గర నుంచి మీరు చేసుకోవచ్చు అయితే మనకు ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమం వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ అంటే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి తర్వాత అయితే అమలు చేస్తామంటున్నారు అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనకైతే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ ప్రోగ్రామ్ అయితే మన యొక్క దేశవ్యాప్తంగా అయితే అమలు కానుంది సో అందులో భాగంగా మన యొక్క రైస్ కార్డ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయంలో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైస్ కార్డుకు సంబంధించి చాలా సడలింపులు అయితే ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది సో ఆ యొక్క రూల్స్ అయితే మోడిఫై చేసుకుంటూ వచ్చిందనమాట అంటే మనకు గతంలో చూసుకున్నట్లయితే ఆ మనకు విలేజెస్లో అయితే ఐదు వేల రూపాయల ఆదాయం ఉండాల్సి వచ్చేది అయితే ఇప్పుడైతే మనకు పదివేల వరకు అయితే ఉండొచ్చు అనమాట ఫర్ మంత్ వచ్చేసి మనకు ఈ విధంగా చాలా వరకు మెట్ట మాగాని విషయంలో కానీ సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని సడలింపులు అయితే చేసింది రైస్ కార్డ్కి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి సడలింపులు అయితే ఇవ్వదండి కాబట్టి వైఎస్ కార్డు సంబంధించి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే మీరు ఏదైనా సరే ప్రజెంట్ ఇప్పుడు ఫోర్ వీలర్ కారు కొన్నా బైక్ కొన్నా ఏది కొన్నా సరే ఆటోమేటిక్గా మనకు ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది సో మనకు ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తే చాలండి ఆటోమేటిక్గా మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గరకైతే క్లియర్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట సో కాబట్టి మీరు ఏ వెహికల్ అయినా సరే తీసుకునేటప్పుడు సరే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ప్రజెంట్ ఉన్నటువంటి రైస్ కార్డు మనకు వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ మన చేతికి ఇచ్చిన రైస్ కార్డు అండి ఇది అయితే ఈ యొక్క రైస్ కార్డుకు సంబంధించి ఒకసారి మళ్ళీ మీకు ఇంకొకసారి క్యాన్సిల్ కనుక అయినట్లయితే మీకైతే రైస్ కార్డు అనేది వచ్చేటువంటి అవకాశమే ఉండదండి సో కాబట్టి మీ యొక్క రైస్ కార్డు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు విద్యా దీవెనకు సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు విద్యా దీవెన అంటే ఫ్యూజ్ నెంబర్స్ ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి డబ్బులు అలాగే మనకు వసతి దీవెనకు సంబంధించినటువంటి డబ్బులు కూడా త్వరలో అయితే మనకు పడబోతున్నాయి బేసిక్గా మనకు నవంబర్ రెండు నుంచి కాలేజీలు అయితే ఓపెన్ చేస్తామనేసి చెప్పడం జరిగింది అయితే మనకు నవంబర్ రెండు నుంచి కాలేజీలంటే ఓపెన్ చేసినా సరే మనకైతే ఈ యొక్క విద్యా దీవెన అలాగే వసతి దీవెనకు సంబంధించినటువంటి డబ్బులు అంటే కొన్ని కారణాల వల్ల మనకు పడకుండా వాయిదా అనేది పడడం జరిగింది సో మనకైతే ఈ యొక్క విద్యా దీవెన అలాగే వసదీవన రెండు పథకాలకు సంబంధించి మనకు డబ్బులు అనేది డిసెంబర్ నెలలైతే పడబోతున్నాయి అలాగే విద్యా దీవెనకి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క తల్లి ఖాతాల పదివేల రూపాయలు అయితే పడబోతున్నాయి అనమాట సో ఇంతకు ముందు ఎవరికైతే ఈ యొక్క విద్యా దీవెన అయితే రాలేదో సో వాళ్ళందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అయితే పడబోతున్నాయి అలాగే మనకు ఈ యొక్క విద్యా దీవెన పథకానికి సంబంధించిన వంటి డబ్బులు అనేది రెండు విడతలకైతే సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు అయితే ఇక్కడ నుంచి మనకు మూడు విడతలుగా ఈ యొక్క విద్యా దీవెనకి సంబంధించినటువంటి డబ్బులు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది అనమాట ఫీజు రిన్వెస్ట్మెంట్ అంటే విద్యా దీవెనకి సంబంధించిన డబ్బులంతా కూడా నేరుగా కాలేజీ ఖాతాలు అయితే వేయడం జరుగుతున్నది అయితే ఇప్పుడు వచ్చేసి మనకు తల్లి ఖాతాలు అయితే వేయబోతున్నారు సో ఇక్కడ నుంచి మనకు ప్రతి విడత కూడా తల్లి ఖాతాలు అయితే వేస్తారు సో అలాగే వసతి దీవెనకి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ వసతి దీవెన సంబంధించినటువంటి ఒక విడత అమౌంట్ అయితే పడింది అయితే ఇప్పుడు రెండో విడత అమౌంట్ వచ్చేసి మనకు అతి త్వరలో అయితే వేయబోతున్నారు సో మనకు ఈ యొక్క వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ కూడా డిసెంబర్ నెలలో అయితే వేస్తారు అలాగే ఈ యొక్క రెండు పథకాలతో పాటు అమ్మఒడికి సంబంధించిన డబ్బులు కూడా మనకు త్వరలో ఇవ్వబోతున్నారు అంటే అమ్మఒడి స్కీమ్ కు సంబంధించి మొదటి విడత కింద డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే అర్హత కలిగి ఉండి చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు అయితే పడకుండా ఆగిపోయి ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ నెలలోనే డబ్బులు అయితే వేయబోతున్నారు సో యొక్క డబ్బులు అనేది ఎవరికైతే లాస్ట్ టైం పడలేదో వాళ్ళకి మాత్రమేనండి అందరికీ కాదు సో ఎవరికైతే పడలేదో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు నేరుగా డిసెంబర్ నెలలోనే మీ యొక్క ఖాతాలో వచ్చి పడతాయండి అలాగే యొక్క అమౌ స్కీమ్ కి సంబంధించినటువంటి రెండవ విడత డబ్బులు వచ్చేసి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదవ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి అండి సో ఈ విధంగా అయితే మన త్వరలో మనకు అంటే డిసెంబర్ లో వచ్చేసి విద్యా దీవెన అలాగే వసతి దీవెన వాటికి సంబంధించినటువంటి డబ్బులు అలాగే అమ్మఒడి స్కీమ్ కు సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు నేరుగా అయితే తల్లి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే మనకు డిసెంబర్ నెలలో పడేటువంటి వసతి దీవెన విద్యా దీవెన అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎటువంటి డేట్ అనేది ఇంకా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయలేదండి సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అంటే ఏ తేదీన డబ్బులైతే వేయబోతున్నారు అనేసి ఫ్రెండ్స్ కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఇట్లాంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాం కాబట్టి అప్పుడు మీకు వెంటనే కూడా తెలుస్తుంది